Yerela Yerevi Aidovatevi, Sukruvaram, Vaikunta Yeka, the Sisandra Banga, Karnul Jilla, Mahan and Dikshetram Lovelsina, Sri Kodandarama Swami Variki Laksha Pushpachana, Sri Rama Homamu, Uttaradwar Darsanam, Madalagu Pracheka Kari Kramalu, Vaibhavanga Nerva Hinchabadani, Mahan and the Devastaram, Opa Commissioner, Ganji Malikarjan Prasad Telparu. E Pracheka Puja Kari Kramalu, Nandiala Parliament Sabhilu, Pocha Brahman and the Reddy. Ramapullamala Sahakaramto Nirvahinchabadutunnaru. Kauna Bhaktulu Adhika Sankhyalo Palgoni, Vaikunta Dwaramlo, Sri Rama Darsanam Chesukoni, Tarinchagalarannaru. Anantaram Alaya Veda Panditulu, Ravishankar Sharma Avadhani Matladutu, Alayamlo Nirvahinche Pratyeka Pujala Gurinchi, Vivarincharu. Pratyeka Pujadi Kalani Kuda, Nirvahinchadam Jarugutundi Kshetramlo. Pradhananga Vaikuntha Ekadasi, Uttara Dwara Pravesham, Atyanta Pradhanamainatundi Kabatti. ఆ రోజు తెల్లవారుజామున 4 గంటలకే శ్రీ కోదండరామస్వామి వారికి విశేష అలంకారాలు చేసి ఉత్తర ద్వారంలో వేయించడం అనేటువంటిది జరుగుతుంది. అనంతరం ఉత్తర ద్వారంలో తిరుప్పావై సేవ మొదలగు విశేష ప్రాతకాల అర్చనలంతా అయిన తర్వాత లక్ష పుష్పార్చన అనేటువంటి పుష్పార్చన కార్యక్రమాలను కూడా కోదండరామస్వామికి నిర్వహించడం జరుగుతుంది. వివిధ ప్రాంతాల నుండి తెప్పించినటువంటి ప్రత్యేకమైనటువంటి పూలలు సుమారు 500 కేజీలకు పైబడినటువంటి పూలతో శ్రీ కోదండరామస్వామి వారికి లక్ష పుష్పార్చన కార్యక్రమం వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. అలాగే మూలమూర్తులుగా ఉన్నటువంటి శ్రీ సీతారక్షణ హనుమత్ సమేత కోదండరామస్వామి వారికి ప్రాతకాలం నందే విశేష ద్రవ్య అభిషేకాదులు అనంతరం శ్రీ రామ హవనము అన్ని కూడా జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా విశేషంగా తరలివచ్చి ఈ క్షేత్రంలో వెలిసినటువంటి శ్రీ కోదండరామస్వామి వారి వైకుంఠ ద్వార దర్శనం చేసుకుని తరించవలసిందిగా కోరుచున్నాం. ఓం మహానందేశ్వరాయ. శ్రీ మహానందేశ్వర దేవస్థానంలో 25వ తారీఖు వైకుంఠ ఏకాదశి అత్యంత వైభవంగా మా మహానంద దేవస్థానంలో కోదండరామస్వామి దేవస్థానం జరుగుతుంది. ఆ రోజు తెల్లవారుజామునే ఉత్తర ద్వారం ద్వారా ప్రవేశము భక్తులకు ప్రవేశించుతారు. ఆ 25వ తారీఖున స్వామివారికి 500 కేజీల పుష్పాలతో పుష్పాభిషేకము జరుగుతుంది. కాబట్టి మరి భక్తులు కూడా ఈ యొక్క స్వామివారిని దర్శించుకోవడం ఉత్తర ద్వారం నుంచి ప్రవేశించి స్వామివారిని దర్శించుకోవాలని కోరుతున్నాము. మరి ఈ యొక్క ఈ ఉత్సవం అంతా కూడా మన పోచా బ్రహ్మాందరెడ్డి గారు, మన ఎంపీ గారు, నంద్యాల ఎంపీ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని వారే ప్రత్యేకంగా దగ్గరుండి చేస్తున్నారు. కాబట్టి మరి ఈ కార్యక్రమం కూడా మరి అర్చకులు అందరూ కూడా ఈ కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకించి ఈ యొక్క దేవస్థానం నందు జరగబో వైకుంఠ ఏకాదశికి అందరూ హాజరు కావచ్చు కోరుచున్నాము. ధన్యవాదాలు.